లైన్ ఫుల్ ఉందన్న రిజ్యూమ్ గిట్ల ఇచ్చాము అప్లికేషన్ పెట్టాము వాళ్ళు కాల్ చేస్తారంట కాల్ చేసినప్పుడు అటెండ్ కావాలన్నారు అన్నీ ఉన్నాయి సేల్స్ ఉన్నాయి డెలివరీ ఉన్నాయి ఐటీ కంపెనీలు ఉన్నాయి బయట బయట నార్మల్ హౌస్ కీపింగ్స్ అవి కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ప్లేస్మెంట్స్ ప్రతి ప్లేస్ ఇట్లా అన్నీ ఉన్నాయి అంటే క్వాలిఫికేషన్ ఎంత నుండి ఎంత వరకు తీసుకో ఎంత నుంచి 10th నుంచి ఎబో ఏబో ఇక 10th నుంచి అంటే ఇంటర్వ్యూ బేస్ ఆ లేకపోతే అట్లా డాక్యుమెంట్ తో అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రెజ్యూమ్ తీసుకున్నారు కాల్ చేస్తారంట ఇంటర్వ్యూ ఉంటదంట తర్వాత కాల్ చేసి వాళ్ళు కంపెనీ దగ్గరికి అప్రోచ్కోమన్నారు అప్పుడు ఇంటర్వ్యూ పెడతారంట అంటే ఎట్లా చూస్తున్నారు అన్న దీన్ని ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇట్లా చేస్తున్నారు కదా ఎట్లా చూడొచ్చు పర్వాలేదు ఇప్పుడైతే ఇంతవరకు ఎప్పుడు లేదు ఇక్కడ ఎక్కడ లేదు ఫస్ట్ టైం ఇక్కడ మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం ఫస్ట్ టైం ఇది ఎక్కడ నుండి వచ్చారు మీరు మాది వరంగల్ కాకపోతే సికింద్రాబాద్ లో ఉంటాం మేము ఓకే వేరే కంపెనీలో జాబ్ చేస్తాం మేము నేను లెనోవా హాస్పిటల్ లో చేస్తున్నా ఓకే అన్న మరి ఇప్పుడు స్టేట్ లో కూడా నిరుద్యోగుల సమస్య చాలానే ఉంది కదా ఎట్లా చూడొచ్చు అంటారు ఒక ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నప్పుడు अंदर इला सेफ इतना मंदिर चूस्टे इतना निरुद्योग निरुद्योग बाधन इतना वेल इकड़ तक अगर वेल मंदिर लपल मोस मत चबड़ गारी लगे अंत निरुद्योग की कोई एमएलए गार चूसी वेरे ने లోపల మంచినే ఉందన్న బానే అవుతున్నాయి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి కొన్ని కంపెనీస్ మన రెజ్యూమ్ బట్టి చూస్తున్నారు కొన్ని కంపెనీస్ ఏం డైరెక్ట్ మండే ట్యూస్డే అట్లా రమ్మంటున్నారు అంటే ఎక్కడ నుండి వచ్చారు మీరు నేను ఇక్కడనే సరూర్నగర్ అంటే ఎట్లాంటి జాబ్స్ ఉన్నాయి అంటే లోపల కొన్ని కొన్ని మంచి ఇట్లా 8 లక్షస్ ప్యాకేజెస్ బైజూస్ ఒకటి మంచిది ఉంది 3.2 ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి ఐటీ సంబంధించినవి కూడా ఉన్నాయి ఐటీ జాబ్స్ మీరు ఏ దాని కోసం వచ్చారు నేను బీటెక్ పర్సూయింగ్ చేస్తున్నాను బైజూస్ ట్రై చేశాను వాళ్ళు ఒక తీసుకున్నారని చెప్తా ఉన్నారు మండే వరకు ఓకే అంటే ఇప్పుడు స్టేట్ లో చూసుకున్నా కూడా నిరుద్యోగుల సమస్య చాలానే ఉంది కదా ఎట్లా చూడొచ్చు అంటారు మరి ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేస్తున్నారు కదా ఇట్లా మెగా జాబ్ మేళా అని చేస్తున్నారు కదా ఎట్లా చూడొచ్చు మంచిగానే ఓకే మంచిగానే అవుతున్నాయి కానీ ఇంకా కొంచెం కౌంటర్స్ ఎక్కువ పెడితే బాగుంటుంది తక్కువ ఉన్నాయి ఎక్కువ ఇరికిరికి చాలా మంది ఉన్నారు లోపల దాన్ని బట్టి కొంచెం పెద్దగా పెడితే బెటర్ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ జాబ్స్ చూసుకున్నా కూడా అంటే వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఎట్లా అంటే కాంట్రాక్ట్ బేసిక్స్ కింద పోతాయి ఎట్లా చూడొచ్చు వచ్చే జాబ్ అంటే చెప్పలేము మన ఇంట్రెస్ట్ బట్టి అది వాళ్ళు అడుగుతున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇష్టం అంటున్నారు ఎంతవరకు ఉందట వేకెన్సీ లిస్ట్ కొన్ని కొన్ని 200 ఉన్నాయి కొన్ని కొన్ని బానే ఒక 50 వేకెన్సీస్ కొన్ని 500 ప్లస్ వేకెన్సీస్ అట్లా బానే ఓకే అన్న ఓకే థాంక్స్ అన్న ఎట్లా ఎదుగుతున్న ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు ఏం చేశారు వాళ్ళు పోలీసులు వచ్చారు నిలువు వస్తారు అడ గుసరు ఆడ ఎవరు టెంట్లు ఎవరు ఎంత పబ్లిక్ నిలబడ్డారు చీరలు రా మేము సర్టిఫికెట్ వెరిఫికేషన్ జాబులు ఇస్తానే వచ్చారు లక్ష జాబులు ఇస్తారట మరి ఏం చేసి ఇచ్చేసారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు మన తెలంగాణ ప్రజలు తీసుకుపోయి ఆడబెడుతుండు కలెక్షన్ ప్రజలు వచ్చిండు లక్షల కోట్లు అవి తీసుకుపోయి ఆడబెడతారు మలాంటల్లోనే కలుపుతుండు మాకు జాబ్స్ ఇస్తున్నారు ఇక్కడ సెవెంత్ నుంచి ఫీజు దాకా ఉంది అవి అవి నెంబర్ అని వెరిఫికేషన్ చేసుకొని మూడు రోజుల్లో కాల్ చేస్తా అని చెప్తారు కానీ ఇంతవరకు వాళ్ళు కాల్ లేదు ఏం లేదు ఏదో ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి వాళ్ళకు ఉండాలి ఇది వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టించినాం పెట్టిస్తే ఏమంటుండో ఇట్లా ఒప్పించండు స్టేట్ లో చూసుకున్నా కూడా నిరుద్యోగుల సమస్య అయితే చాలానే ఉంది కదా ఎట్లా వస్తుంది ఇప్పుడు లేడీస్కి రక్షణ ఉందానా ఏం చేస్తారు వీళ్ళు ఫస్ట్ తెలంగాణ చేసి నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళమను నువ్వు ఈ మీటింగ్ మీటింగ్ ఇది కాదు ఒక్కొక్కరికి ఇప్పుడు వీళ్ళు పైసలకు వచ్చారా పాపం వాళ్ళు జాబ్ కంటే వచ్చారు అదే నువ్వు పైసలు పెట్టిప్పుడు ఇది నిండిపోతుంది ఫస్ట్ పైసలు పెట్టినప్పుడు ఎంత ఎట్లా వచ్చారు ఎందుకన్నా ఎంత డుబ్బ మాటలు ఇవన్నీ వీళ్ళయి వీళ్ళు నమ్మే మాటలు మళ్ళీ ఎలక్షన్లో గెలవడం కోసం చేస్తున్నా మీ హ్యాండ్ క్యాప్ అన్నా ఇగో 62% ఇగో చూసుకో మొత్తం క్లియర్ చేసుకో చూసుకో అయితే 62% మాకు ఒకటి తారీఖు పడే పైసలు మూడు నెల రెండు నెలలకు కొడుతుంది పది తారీఖు కొడుతుంది పింఛన్ నాలుగు తారీఖు కొడుతుంది ఎట్లా పోతారు సార్ 3000తోనే జగన్ అన్న అక్కడ ఎట్లా చేస్తా ఇంటికి వచ్చి ఇంటికి బియ్యం పంపిస్తాడు ఇంట్లో నీకు సరుకులు వేస్తాడు 27 ముసలిలో వాళ్ళు ఉంటారుగా 2750 భర్తన పిల్లలకు 2750 కుంటలకు వాళ్ళకు కుంటలు అన్నదు సారీ హ్యాండిక్యాప్ వాళ్ళకు డిజిబుల్కు 3016 వాళ్ళకు ఇంటికి తీసుకొచ్చి ఇంటికి చేతి పెట్టి ఇచ్చిపోతారు అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లా చేస్తున్నారు ఎంతో అంత చేస్తున్నారు కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఇంకా ఏముంది ప్రైవర్ ఏమైనా అయిపోయిందా దమ్ముంటే ఆ గుడి తీసేసి మంచిగా క్లియర్ చేసి వేరేతన గడపన్ చేయమన్ చూద్దాం ఎమ్మెల్యేతో చేయమన్ ఏమన్నా ఏం చేస్తారు వాళ్ళతో అవుతుంది అనుకుంటారా ఇదంతా అంత వేస్ట్ వేస్ట్ మంటలు ఇవన్నీ తెలుసా
మేము ఎండేనర్ అంటే మా పట్టాలు పట్టాలకు 1300 తీసుకుండు పట్టాలు ఇస్తామని ఎండేనర్ పట్టాలు ఇంతవరకు పట్టాలు రాలే సబితేంద్ర రెడ్డి మా మంత్రి ఇక్కడికి లెవెల్ గురించి మంత్రి ఫస్ట్ వయసు ఉన్నప్పుడు ఆమె హోంమంత్రి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఏం చేసింది ఆమె ఎవరు డబల్ బెడ్రూమ్ దళిత బంధు ముఖ్యమంత్రి రెడ్డి ఆయన ఏం చేస్తాడు పావుమజలా ఉంటాడు ఆ 90 కొడుతూ అంకోటాలే నిద్ర పోవాలా సార్ కాకపోతే ఎవరు రేరా అయ్యో మీ విలేకరు ఎవరు జర్నలిస్టు మీకు ఇల్లు కట్టేది బిడ్డ నీకు ఇల్లు కట్టిస్తా నీకు ఇల్లు కట్టిస్తా మీకు ఇల్లు కట్టిస్తా ఇవి